ప్రయోజనాల కోసం ఏపీకి సంజీవని అయిన ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేసినట్లు ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెల 29వ తేదీన లోక్సభ స్పీకర్ సుమిత్రా మహారాజ్ను కలుసుకుని పలు అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర జూన్ 11న సాయంత్రం తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ ప్రజలతో మమేకమవుతూ పాదయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తారని చెప్పారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా జిల్లాలో 300 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ జననేత జగన్ పాదయాత్రను విజయవంతం చేయాలని వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో వచ్చే నెల అంటే జూన్ 11వ తారీఖున తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఏ విధంగా అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా జరుగుతుందో అదేవిధంగా వచ్చే నెల 11వ తారీఖు నుంచి తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 15 నియోజకవర్గాల్లో 275 నుంచి 300 కిలోమీటర్లలోపు సుమారుగా 27-28 రోజుల పాటు ప్రజా సంకల్పయాత్ర సాగుతుంది. ఏ నియోజకవర్గాలు ఏంది అనేది డీటెయిల్డ్గా రూట్ మ్యాప్తో సహా మా పార్టీ నాయకులు 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలపై ఏ నియోజకవర్గాలకు ఏ సమస్యలు ఉన్నాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, ఇన్ఛార్జీలు ఈలోపుగా ఆ సమస్యలన్నీ ప్రజా సంకల్పయాత్ర ద్వారా ఆ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను రాబోయే కాలంలో ఏ విధంగా పరిష్కారం చేస్తారని భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా ఈ సందర్భంగా జరుగుతుంది. తప్పకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో 2000 కిలోమీటర్ల మైలురాయి దాటిన ఘట్టం ఏ విధంగా చారిత్రాత్మకంగా జరిగిందో అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఎంట్రన్స్లో కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఏ విధంగా తూర్పుగోదావరి జిల్లా ఎంటర్ అయిన ఘటన ఇప్పటికీ ఒక చారిత్రాత్మక ఘట్టముగా ఉందో ఆ ఘటన మళ్ళా తలపించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాకి ప్రవేశించడం జరుగుతుంది. అంత ఇదిగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా అంతకన్నా రెండంతలుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంత విజయవంతంగా జరుగుతుందో అంత రెండంతలుగా తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర విజయవంతంగా జరుగుతుందని ఆశిస్తున్నారు. తమిళనాడు